నొప్పి లేకుండా కేళ్ల వాపులకు నాన్ సర్జికల్ పద్ధతిలో 15 నిమిషాల్లో చికిత్స. అవీస్ హాస్పిటల్స్. చేతి కందొచ్చిన కొడుకు డాన్స్ అంటే ఇష్టం. ఆ డాన్స్ వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంటికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇంకా నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. వాడి కోసమే నేనున్నాను. వాడు బాగుంటే చాలు అనుకుంది ఆ తల్లి. కానీ ఇప్పుడు ఆ కొడుకే కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అమ్మతో మాట్లాడిన 15 నిమిషాలకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిడ్డ, నాకు ఒక్క మాట చెప్పాల్సింది. అన్యాయం చేశావు. నన్ను కూడా నీతో తీసుకుపోవాల్సింది బిడ్డ అంటూ కన్నీరు మున్నీరయ్యింది ఆ తల్లి. ఆ తల్లి కడుపు కోత తీర్చేదెవరు? ఆ తల్లి బాధను తీర్చేదెవరు? పిల్లలు పుట్టి పెడితేనే కదా వాళ్ళకు మన దగ్గరికి వచ్చేది, వాళ్ళు మనల్ని గౌరవంగా చూసేది. మనం బతుకుతుందే పుట్టుకోవాల్సింది కదా అని చెప్పేవాడు. డబ్బులేముందనేవాడు. ఇప్పుడు డబ్బుల వల్ల నేను చనిపోయేస్తున్నాను అంటమే నాకు నచ్చట్లేదు. నాకు అదే బాధ వస్తుంది. అడిగితే నేను ఇవ్వనా? అడిగితే నేను ఇవ్వనా? అసలు మీ అందరూ కూడా చెప్పకూడదు. నాకు అదే తెలియట్లేదు. నాకు ఇప్పుడు ఏడు కూడా రావట్లేదమ్మా. వాడు చేసిన పని నన్ను మోసం చేసిపోయాడమ్మా. ఎంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఒక్క మాట నేను ఇట్లా ఊరేసుకుంటే నన్ను కూడా రాంటే నేను వచ్చి వేసుకుని తన్నమ్మా. నా బతుకుతో ఇట్లా ఆడుకుంటాడు అనుకోలేదమ్మా నా బిడ్డ. చైతన్య మృతి వార్త విని తట్టుకోలేకపోయింది ఆ తల్లి. నా బిడ్డ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. బిడ్డతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరయ్యింది. ఎన్నో తట్టుకున్నాను. వాడి కోసం ఎన్నో ఇబ్బందులు దాటుకుని వచ్చాను. ఈ ఒక్కటి చేయలేనా? నాకేదీ చెప్పలేదు. ఒక్క మాట చెప్పాల్సింది బిడ్డ, నేను నీతో ఉండేదాన్ని, నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేదాన్నని ఆమె ఏడుస్తోన్న తీరును చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంటికి రాకుంటే చచ్చిపోతానని బెదిరిస్తే నువ్వు లేకుండా నేనేం చెయ్యాలి? నాకు కూడా నీ పక్కన బెర్త్ కన్ఫామ్ చేయి అన్నాడని, అలాంటిది ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంది చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం. తనకు చెప్పి ఉంటే ఇద్దరం కలిసి ఉరివేసుకుని పోయేవాళ్ళం కదా, నన్ను మోసం చేశాడు, నాకు అన్యాయం చేశాడని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె. నువ్వు ఇంటికి రాకపోతే చచ్చిపోతారా అంటే, నువ్వు చచ్చిపోతే నన్ను ఎవరు చూస్తారమ్మా? నీ పక్కన నాకు కూడా ఒక బెర్త్ కన్ఫామ్ చేయాలి. మరి ఈ రోజు నాకు వాడు చేసుకోవచ్చుగా. నేను చచ్చిపోతున్నాను, నువ్వు కూడా ఇద్దరు ఊరేసుకున్నావని చెప్పొచ్చు కదనా. తనతో పాటు డాన్స్ చేసే పిల్లలంటే చాలా ఇష్టమని, వాళ్ళు మన దగ్గరికి వచ్చేది అన్నం కోసమే కదమ్మా, వాళ్ళకెప్పుడు అన్యాయం చెయ్యొద్దు అనేవాడిని చెప్పింది చైతన్య తల్లి. ఇలా ఇప్పుడు వెళ్ళిపోతాడని అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయే 15 నిమిషాల ముందే ఫోన్ చేశాడని, అప్పుడు కూడా బాగానే మాట్లాడారని, కానీ ఇలా చేసుకుంటాడని అనుకోలేదని చెప్పింది చైతన్య తల్లి. నేను అప్పటికే అడిగా సన్మానం జరుగుతుంటే నవ్వుతూ ఉండాలి కదమ్మా, ఏంటి అట్లా దిగులుగా ఉన్నావని కూడా అడిగాను. నీకు పెద్ద పెద్దోళ్ళు పరిచయం అవుతున్నారా, వాళ్ళతో మంచిగా ఉండు, పరిచయాలు తెలుసుకొని హెల్ప్ చేస్తారా? అప్పుల బాధ తల్లికి కడుపు కోత మిగిల్చింది. అప్పుల పాలయ్యాను అనే మానసిక వేదన ఒక తల్లికి బిడ్డను దూరం చేసింది. కొడుకు సక్సెస్ అవుతున్నాడు, వాడి జీవితం మంచిగా ఉండాలని అనుకున్న తల్లి ఆశలు ఆవిరయ్యాయి. ఆ తల్లి బాధను తీర్చేదెవరు? ఆ తల్లిని ఓదార్చేదెవరు? అసలు ఎవరిది పాపం? బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి దేవుడు ధైర్యాన్నివ్వాలని కోరుకుందాం.